వారి అమ్మవారి కృపాకట. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత సంబరాలు జరిగాయి. ఇందుకూరుపేట మండలంలో 866 స్వయం సహాయక సంఘాలకు గాను 7,61,65,820 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా చెత్త సేకరణ వాహనాలు ప్రారంభం చేశారు కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, జిల్లా డిఏబి చైర్మన్ దొడ్డన్రెడ్డి నిరంజన్ బాబురెడ్డి, జిల్లా డిఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులరెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ముఖ్య నాయకులు అధికారులు పాల్గొన్నారు. అవకాశం కల్పించారు. ఇంతేకాకుండా ఈ చైత్ర కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో ఎందుకంటే ఇంత ఒక బోల్డ్ మూవ్ ఏ ముఖ్యమంత్రి చేయలేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీరు ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సిన పనులకు వాడుకోవడానికి అవకాశం కల్పించారు. ఇంతేకాకుండా ఈ చైత్ర కార్యక్రమం ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో అనుసంధానమై పిఎన్జి కానీ ఐటీసి కానీ వాడి ద్వారా అనుసంధానం చేసి మీకు ఈ చేయూత డబ్బుల ద్వారా షాప్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేపడుతున్నారు. దీంతోపాటు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా గేదెలు కానీ ఆవులు కానీ కొనే కార్యక్రమం కూడా తీసుకువచ్చారు. సో ఏదో డబ్బు జమా చేసాము వాళ్ళని వదిలేసామని కాకుండా మీ చేయి పట్టుకొని నడిపిస్తున్నది ఈ ప్రభుత్వం. మన నియోజకవర్గంలో మొదటి విడతగా 4,489 పొదుపు సంఘాలలో 44,373 మంది ఖాతాలలో 36,40,00,000 మనం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా పథకం రెండవ విడతగా మన కోవూరు నియోజకవర్గంలో 4,535 పొదుపు సంఘాలకు ఆర్థికంగా ఊరటనిస్తూ రెండవ విడతగా 37,07,000,000 మనం ఇవ్వడం జరిగింది. ఇందుకూరుపేట మండలంలో మొదటి ఫేజ్ కింద మనం 864 పొదుపు గ్రూపులలో 8,751 మంది అక్క చెల్లెమ్మలకు 6,77,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 2 కింద ఇందుకూరుపేట మండలంలో 829 పొదుపు గ్రూపులలోని అక్క చెల్లెమ్మలకు 6,83,00,000 ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కోవూరు మండలంలో 800 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 2 కింద ఇందుకూరుపేట మండలంలో 829 పొదుపు గ్రూపులలోని అక్క చెల్లెమ్మలకు 6,83,00,000 ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కోవూరు మండలంలో